హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి నేను మీ ప్రతిభ ప్రతి ఇంటి ఇల్లాలకి ఉపయోగపడే యూస్ఫుల్ టిప్స్ మీకు చూపియబోతున్నాను ఈ ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏందో చూడండి మొదటి టిప్ ఒక పాడైపోయిన బ్రష్ను తీసుకొని ఇలా సీజర్తో చివర్లో కొద్దిగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక విమ్ లిక్విడ్ని ఈ బ్రష్ పైన వేసి ఈ సింక్ మధ్యలో ఉండే జాలిని తీసి ఇలా కట్ చేసిన బ్రష్ ద్వారా క్లీన్ చేసుకోవాలి ఇలా హోల్స్ ఉన్నాయి కాబట్టి ఈ బ్రష్ అయితేనే చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి మనము స్క్రబ్బర్ని యూస్ చేస్తే సరిగా క్లీన్ అవ్వదు కాబట్టి ఇలాంటి బ్రష్ని తీసుకొని ఈ జాలి మధ్యలో కానీ ఈ సైడ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేసుకుంటే ఈ సింక్ అనేది ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది ఆ తర్వాత మనం ఇలా శుభ్రం చేసుకున్నామనుకోండి ఇవి రెండు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి రెండవ యూస్ఫుల్ టిప్ చిక్కుడుకాయను చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి మనము అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది ఇలా చిక్కుడుకాయలన్నిటినీ కూడా ఒకేసారి తీసుకొని సీజర్తో కట్ చేయాలి ఇలా ఎన్ని కేజీల చిక్కుడుకాయనైనా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి కత్తిపీటతో కట్ చేసామనుకోండి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది ఇలా తక్కువ టైంలో చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో పాలకూర పప్పు వండుకున్నప్పుడు కానీ లేదా కందిపప్పును ఉడికించుకునేటప్పుడు పప్పు పొంగకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్పు ఫాలో అవ్వండి ప్రెషర్ కుక్కర్లో పప్పును ఉడికించే ముందు వాటర్లో ఎక్కువగా వాటర్ వేయకుండా పప్పు మునిగేంత వరకు మాత్రమే వాటర్ని వేసుకొని వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి మూతను పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి విజిల్ వెళ్ళిపోయిన తర్వాత మీకు చూపిస్తున్న పప్పు అనేది పూర్తిగా ఉడికిపోతుంది పప్పు విజిల్స్ వచ్చేటప్పుడు బయటకి రాకుండా ఉంటుంది ఫోర్త్ టిప్ ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ వచ్చింది అనుకోండి దానిని వేస్ట్గా బయట పారేయకుండా దాని మధ్యలో ఇలా హోల్డ్ చేసి వంటింట్లో ఉండే ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో వేసామనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా తీసుకోవచ్చు వెతకాల్సిన అవసరం అయితే ఉండదు దీనిని ఇంకో విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇలాంటి బాక్స్లో పిల్లలకు సంబంధించిన ఎరేజర్ పెన్సిల్ షార్ప్నర్ స్కెచ్ పెన్స్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ఫిఫ్త్ యూస్ఫుల్ టిప్ ఇలాంటి చిన్నది థమ్స బాటిల్ కానీ స్ప్రైట్ బాటిల్ ఉన్నప్పుడు ఈ క్యాప్కి చిన్నగా హోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ బాటిల్లో మనము సాల్ట్ని కానీ ఆవాలు జీలకర్ర ఇలాంటి చిన్న చిన్న వాటిని వేసుకోవచ్చండి లేకపోతే గోధుమ పిండిని మనము చపాతీలు చేసేటప్పుడు పిండిపైన చల్లుతాం కదా దానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా చిన్నగా హోల్డ్ చేసుకోవడం వలన ఎక్కువ మోతాదులో పడకుండా మనకి ఎంత కావాలనో అంతే పడుతుంది సిక్స్త్ యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి మనము రోజు ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు ఉల్లిపాయ పొట్టు తీయాలంటే విసుగ్గా వస్తుందండి నేను వీడియోలో చూపించిన మాదిరిగా ఒక ఆనియన్ని తీసుకొని ఇలా చేశారనుకోండి దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువగా ఆనియన్ని కట్ చేయాలన్నప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఇలా చేయడం వలన మనము ఎన్ని ఆనియన్స్పై ఉండే పొట్టును తీయాలన్నా కూడా మనకి విసుగు రాకుండా ఉంటుంది ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని మోసరిగా చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్